ఇప్పటికీ అసలు ఎందుకు మనం వీళ్ళందరూ ఏం మాట్లాడతారంటే వీళ్ళంతా ఎనీ పొలిటికల్ పార్టీ ముఖ్యంగా వైసీపీ బాబు ఫోన్ తీశాను వాళ్ళు చేస్తాను ముఖ్యంగా వైసీపీ మేమిస్తున్నాం గత ప్రభుత్వం కూడా మా పథకాలు వాళ్ళ పేర్లు అంటే అలాగే వీళ్ళు ఆ అన్న పథకం మా అన్న పథకం పెద్దన్న పథకం ఎవరు సొమ్మయ్యేది నాకు అర్థం కావట్లా మీరేదైనా చెమటోటి సంపాదించిన డబ్బులు అయ్యి మీరు మనందరం పొద్దున లేచినప్పటి నుంచి ఒక బ్రష్ కొనుక్కున్న దగ్గర నుంచి టూత్పేస్ట్ వేసినప్పటి నుంచి దేవుడికి అగరబత్తి వెలిగించినప్పటి నుంచి నువ్వు వంట నూనెలో టిఫిన్ చేసుకునే దగ్గర నుంచి నువ్వు అన్ని పనులు చేసుకుని తిరిగి రాత్రి పడుకోబోయే ముందు టీవీ చూసే వరకు మనం ట్యాక్సులు కడతానే ఉన్నాం. అది జిఎస్టీ అనండి, సేల్స్ ట్యాక్స్ అనండి, అలాగే క్రయావిక్రయాల మీద. ఒక 60 గజాల స్థలం అమ్ముకున్నా వైసీపీ వాళ్ళగా 6,000 ఎకరాలు సంపాదించుకుని ఏదైనా సరే ట్యాక్స్ కట్టాలి. మేబీ 6,000 ఎకరాలు సంపాదించుకున్న వాళ్ళు ట్యాక్సులు కట్టడం అది మనకు తెలియదు, అది కొంచెం ఎక్సెప్షనల్ కేసులు. మరి ఇంతమంది ట్యాక్సులు కడితే ఆ ట్యాక్స్కి ఒక చోట చేరుతాయి. మీరు పొద్దున్న లేచిన అలాగే కొంచెం అలా ఈ కొన్ని వ్యసనాలు ఏదైనా అలవాట్లేదు ఉంటే స్మోకింగ్ కానీ ఇవి కానీ వాటికి 27% లేదా 70% ఈ ట్యాక్సులన్నీ కట్టి వెళ్తే అవన్నీ ప్రభుత్వ ఖజానాలకు చేరిన తర్వాత అయ్యి మనందరికీ ఒక క్రమ పద్ధతిలో అభివృద్ధి పదంలో పంచాలి. అలా కాకుండా వీళ్ళు నాకు ఓటేస్తారు వీళ్ళకి పంచుతా, వీళ్ళు నాకు ఓటేశారు కాబట్టి వీళ్ళకి పంచుతా, వీళ్ళలో కూడా వాళ్ళకి ఇస్తాను వీళ్ళకి ఇవ్వను, ఆ పెద్ద ఆయనకి పెన్షన్ ఇస్తాను ఆ పెద్దమ్మకి నేను పెన్షన్ ఇవ్వను, వీళ్ళకి నేను రేషన్ కట్ చేస్తా వాళ్ళకి రేషన్ ఇస్తా, ఇలా మీరు అస్తవ్యస్తంగా చేస్తే మేము అడగమా మేము మిమ్మల్ని. అంటే మీరేంటి కిరాయి మోకలను పెట్టుకొని కోడికత్తు గ్యాంగులను పెట్టుకొని, లేదంటే కాదమ్మా మీరు కోడికత్తు గ్యాంగులను పెట్టుకొని కిరాయి మోకలను పెట్టుకొని లేదంటే బాంబులతో దాడులు చేస్తామంటే మేము భయపడతామా? మీరు వైసీపీ నాయకత్వానికి స్ట్రైట్గా చెప్తున్నా అలా భయపడే వాళ్ళు ఇంకెవరు ఉన్నారో కానీ పవన్ కళ్యాణ్తో పెట్టుకోకడమ్మా, తోలు తీసి కింద కూర్చోబెడతాం. నా మర్యాద ఎప్పుడు దాకంటే మీరు మర్యాద ఇచ్చినంత వరకే. మీరు మర్యాద స్థాయి దాటారా? నేను ఎలా నేను దాటితే మర్యాద ఎలా ఉంటుందో మీకు నేను చూపిస్తాను. అలాగే నేను మన ఏదో సినిమా టికెట్ల గురించి ఏదో అడిగారు, నాకేం వస్తాయి సినిమా టికెట్లు? నాకు వస్తాయి డబ్బులు? నాకు నాకేం థియేటర్స్ ఉన్నాయా? నాకు సన్నాసులారా నీకు తెలియదా థియేటర్లు ఉన్నాయా? థియేటర్ ఉన్నాయా నాకు? ఎవరికి థియేటర్లు ఇక్కడ? మీ వైసీపీ వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి. కాకినాడ థియేటర్స్ ఎవరు? మీ వైసీపీ వాళ్ళవి కావా? నెల్లూరు థియేటర్ నెల్లూరు మీకు ఎవరు? మీ మాగుడు శ్రీనివాసులు కానీ మీ ఎంపీఏ కదా మీ అదేలే ఇంకా అక్కడ ఇక్కడ కదా అన్ని కలిపి నాకు వస్తాయి డబ్బులు. నేనేమడుగుతున్నా టికెట్ రేట్లు నువ్వు 5 రూపాయలు కాదు 10 రూపాయలు కాదు ఏదైనా పెట్టుకొని సావండి నాకు అనవసరం. నేను 5,000 రూపాయలకి అక్కడ మా ఇక్కడ అబ్బాయిని సినిమా చేస్తున్నప్పుడు నాకు మా ప్రొడ్యూసర్ను మా బావగారు అరవింద్ గారు ఇచ్చిన 5,000 రూపాయలు నెలకి పెద్ద మనసుడు 5,000 రూపాయలు ఇచ్చారు. పాప అంతమంది నేను ఏం కోరుకుంటాను? అలాగే జానీ సినిమాకి సినిమా పోతే డబ్బులని ఇచ్చేసాను, 1 రూపాయి 0 తీసుకుంది, 30 అప్పు చేశాను 15 లక్షలు. నాకు సినిమా మీద నాకు ఇది లేదు. నేను అడుగుతుంది ఏంటంటే సినిమా టికెట్లను నేను అడగలా, చాలా చిన్నది అది. నేను అడుగుతుంది ఏంటంటే నా కష్టార్జితాన్ని ఒకరి కష్టార్జితాన్ని నువ్వెవడో దోచుకోవడానికి అంట, నీకు హక్కు లేదు. నీకు ఇట్స్ డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. ఇది సోషలిస్ట్ కమ్యూనిస్ట్ ఎకానమీ కాదు, ఇది ఫ్రీ ట్రేడ్, ఇది మిక్స్డ్ ఎకానమీ ఇండియా.
మిశ్రమ ఎకానమీ అది. ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ ఉంటాయి, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఉంటాయి. అలాంటప్పుడు మీ భారతీయ సిమెంట్స్ని అందరికి సిమెంట్ ఊరికే పంచచ్చు కదా, మీకు అన్ని లక్ష కోట్లు ఉన్నాయంటారు కదా. ఒక లేవు అనుకుందాం, అది టీడీపీ వాళ్ళు మీ మీద పెట్టిన ఆరోపణ అనుకుందాం. కొన్ని ఒక వాదనకి కనీసం మీరు ప్రకటించిన 700 కోట్లు తక్కువ లేవు కదా, ఏం చేసుకున్నారు 700 కోట్లు? కొన్ని దాంతోనే అందరూ పంచండి డబ్బులు, అవి పంచరే మీరు. ఆ రోడ్డు మీద టెంపుల్ దగ్గర పూలు అమ్ముకునేవాళ్ళు, ఏమంటుందని పునుకులు వేసుకునేవాళ్ళు, వీళ్ళ దగ్గర కూడా కొట్టండి. మటన్ కొట్టేవాళ్ళ దగ్గర, మటన్ షాపులో కొట్టి తీసేసుకోండి, అవి కూడా లాగేసుకోండి. ఒక పని చేయండి, ఇళ్లలోకి వచ్చి బంగారం కూడా లాగేసుకోండి. మీరు సిగ్గుండాలి, మీకు అడుగుతున్న దానికి సమాధానాలు చెప్పరు మీరు? అడుగుతున్న దానికి మీరు సమాధానాలు చెప్పి అలవాటు లేదా మీకు? కాట్ల కుక్కలు అరుస్తారేంటి, మాట్లాడటం ఎప్పుడు నేర్చుకుంటారా మీరు? నేను ఎందుకు గ్రామ సింహాలు అన్నానో కూడా చెప్తాను. ఒకసారి ఎక్కడో మన షూటింగ్ జరిగిన టీవీ పెట్టి చూస్తా ఉంటే సౌండ్ సరిగ్గా రావట్లా, ఈ వైసీపీ వాళ్ళు మాట్లాడుతుంటాయి, ఆ పక్కనేమో కుక్కలు తెగరుస్తున్నాయి, రెండు మ్యాచ్ అయిపోయింది. ఇదేంట్రా, వైసీపీ వాళ్ళ మౌ ఇట్లా మాట్లాడుతున్నామా? ఒక సైనిక్ బోర్డుకి మీరు ఎప్పుడు ఇచ్చి చచ్చారా మీరు ఎప్పుడన్నా? దేశ సరిహద్దుల కోసం పనిచేసిన సైనికుల కోసం మీకు 700 కోట్లు ఉన్నాయి కదా, మీ అధినాయకుడికి ఆయన ఎప్పుడో 1 కోటి రూపాయలు మీరు ఒక పిల్లికి బిచ్చవేయడం మేము చూడలేదమ్మా. మీ ఇప్పుడు దాకా వెళ్ళి తినే అన్నం కోసం మీరు కాకులను కూడా విసారు, మీరు అంత పిసనారులు, మీరు పినాసులు, మీరు మాట్లాడతారు మా గురించి? ఏదన్నా తగిలితే, ఏదన్నా అడిగితే గింజుకుపోతారు. వీళ్ళేమో మనల్ని వచ్చి కొట్టేయచ్చు, వీళ్ళు వచ్చి మనల్ని తిట్టేయచ్చు, పచ్చి బూతులు తిట్టేయచ్చు, మన మటుకు సార్ 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 అలాగే సార్ ఏం రాని గప్పించి పచ్చి బూతులు సార్ సార్ నా నమస్కారం అలా అనవమ్మా, అస్సలు అనే ప్రశ్న లేదమ్మా. మీరు మీరు ఆ టైం అయిపోయిందమ్మా, చాలా రిటైర్డ్ అయిపోయారు మీరు. ఇప్పుడు చాలా పాత ఫ్యూడలిస్టిక్ భావన ఉన్నారు మీరు ఇంకా. ఇది మీ గడీలు కాదు, ఇది మీ ఇడుపులపై ఎస్టేట్లు కాదు, ఇది ఆంధ్రప్రదేశ్, ఇది రిపబ్లిక్ ఆఫ్ ఇండియా, సర్వసత్తాక భారతదేశం గుర్తుపెట్టుకోండి. మీరు నేను ఎవరికి తల ఉంచుతా? మహాశయుడు అంబేద్కర్కి తల ఉంచుతాం. బోస్కి, సుభాష్ చంద్రబోస్కి తల దించుతాం. భగత్ సింగ్కి జోహార్లు అర్పిస్తాం. గాంధీజీకి మోకరిల్లుతాం. మీలాంటి వాళ్ళకి తాట తీస్తాం. జాగ్రత్త, నేను మీరు ఏదన్నా అడుగు, వీడు మాట్లాడటం మానేశారు. అరుపులు అరుపులు, వట్టి గొడ్డుకి అరుపులు ఎక్కువ, వానలేని మబ్బుకి ఉరుములు ఎక్కువ. ఎందుకు వీళ్ళని అరుస్తారంటే అభివృద్ధి లేదు కనుక. రోడ్లు వేసారా మీరు ఇప్పుడు దాకా వచ్చి? ఏం బిగుతారా మీరు రోడ్లు లేకుండా? ఒక్క రోడ్డు వేసారా మీరు? ఏరు మేము ఇప్పుడు వస్తున్నామంటే, ఇప్పుడు మా మసూదన్ రెడ్డి గారు చెప్పినట్టుగా వెంటనే ఒక 7 కిలోమీటర్లు పాడైపోయిన రోడ్డుని మీరేంటి 2 రోజులు వేసేస్తారు హడావిడిగా? మేము నమ్ముతాం మేము అవన్నీ. మేము అడుగుతుంది రోడ్లు. నేను నన్ను వీళ్ళ ముఖ్య మన వీళ్ళ నాయకుడు నన్ను ఓపెనింగ్కి పిలిచారు. నన్ను మీకు ఇప్పటిదాకా చెప్పలేదు. నేను ఓడిపోయి 2 చోట్ల వాళ్ళు ఫోన్ చేశారు, నాకు నన్ను ఆహ్వానించారు ప్రమాణ స్వీకారానికి రమ్మని. నేను చెప్పాను, శుభాకాంక్షలు చెప్పాను, ఆ రోజే చెప్పాను భవిష్యత్తులో చాలా నిర్మాణాత్మకంగా మేము వ్యవహరిస్తామని చెప్పాను. ఎక్కడనే మాట తప్పలేదే. కానీ మీరు ఎదురు ఉండకూడదు అనుకుంటే అలా కుదరదు. మీరు ఎంత పెద్దవాళ్ళు అయినా అవ్వనివ్వండి, మీకు ఎన్ని 1000 కోట్లు ఉండనివ్వండి, మీ కింద ఎంత కిరాయ సైన్యమైనా ఉండనివ్వండి, అసలు భయపడే ప్రశ్నే లేదమ్మా మీకు.